పడినటువంటి ఈ సర్క్యూట్లో రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇందులో ఏ అండ్ బి బిట్వీన్లో మధ్యలో ఉండే ఫలిత నిరోధమ విలువ ఎంత అంట. ఏ అంటే ఆ బిందు, బి అంటే ఈ బిందు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా ఒక విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఏంటి ఆ విధానము అనేది మనం చూద్దాం. నెంబర్ వన్, ఈ సర్క్యూట్లో ప్రధానంగా మనం అబ్జర్వేషన్ చేయవలసింది ఏంటి అంటే, ఇవ్వబడినటువంటి ఈ సర్క్యూట్లో ఒకసారి మనం చూసినప్పుడు దీనిలో ఈ పైన కనిపించేటటువంటి దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత, 8 ఓమ్స్ అవుతుంది. కింద కనిపించేటువంటి దాని రెసిస్టెన్స్ ఎంత, 8 ఓమ్స్ అవుతుంది. 8 ఓమ్స్ ఫినిష్. తర్వాత ఈ మధ్యలో ఉన్నాయి కదా, మరి వీటిని ఏం చేద్దాం సార్ అంటే, ఇవి రెండూ కూడా ప్యారలల్. దీనికిది ప్యారలల్. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇవ్వబడిన దాంట్లో ఇదొక రెసిస్టర్ ఇలా రాసుకోవాలి, ఇదొక రెసిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇదొక రెసిస్టర్గా రాసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 4 ఓములు అవుతుంది, ఇది 6 ఓములు అవుతుంది, ఇది 2 ఓములు అవుతుంది, ఇది 8 ఓములు అవుతుంది. ఒక రకంగా ఐడియా వస్తుంది. ఫస్ట్ పైన నీకు 8 అని తెలుసు, కాంప్లికేషన్ లేదు. కింద నీకు 8 అని తెలుసు, కాంప్లికేషన్ లేదు. మధ్యలో విలువతోనే వచ్చింది సంబంధం. ఏంటి ఆ సంబంధం? దీని నిరోధాన్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి చూడు, ఇక్కడ 4 × 6 / 4 + 6 ఇదే కదా నేను చెప్పే సూత్రం ప్యారలల్లో. ఇప్పుడు ఎంత, 2 × 8 / 2 + 8 సూత్రం ఏంటిదని చెప్పిన, R1 × R2 / R1 + R2 నోరు దగ్గర పడదు అందరికీ. నెక్స్ట్ ఇప్పుడు ఎంత రాయాలి ఇక్కడ చూడు ఒకసారి, 6 × 4 = 10 అంటే దీని రిజల్టెంట్ వాల్యూ ఎంత, 2.4. ఇప్పుడు ఇటు చూడు ఒకసారి, 16 × 10 రిజల్టెంట్ వాల్యూ ఎంత, 1.6. ఇప్పుడు మొత్తం సిరీస్ రెసిస్టెన్స్ ఎంత మొత్తం కూడితే, RS = ఇప్పుడు ఏమైంది, ప్యారలల్ కాస్త ఏమైంది, సిరీస్ అయింది. ఇదంతా కలిపితే ఎంతైంది, 3.4. ఇదంతా కలిపితే ఎంతైంది, 1.6. ఇదేమో మొత్తం 1.6, ఇది మొత్తం ఎంత, 2.4. ఇప్పుడు 2.4 + 1.6 ఎంత మిత్రమా, 4. మరి లెక్క అయిపోయిందా, అయిపోలే. ఏ మరియు బి బిందువులు అంటే మళ్ళీ వీటిని కూడా మడత పెట్టాల్సి వస్తుంది కాబట్టి వాటిని కూడా చూసుకోవాలి కదా, అవునా కదా, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడు, చూస్తే ఏమేస్తుంది చూడు ఒకసారి, 1/R = 1/8 అంతే కదా, 1/4 + 1/8 రాయొచ్చిన. ఎందుకు రాసిన నేను, ఇది 8, ఇది మొత్తము 4, ఇది మొత్తము 8. ఈ 3 ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి నేను ఏ సూత్రం వేయాలి, ప్యారలల్ సూత్రం వేసాను. 1/R = 1/R1 + 1/R2 + 1/R3 సూత్రం వేశాను. వేశాక ఇప్పుడు నేను లెక్క చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ తీసుకొస్తే 8 4 8 దీన్ని చేయండి ఒకసారి, 4 × 2 / 4 1 / 4 × 2 నువ్వు ఎంత చేసినా మళ్ళీ ఎంత వస్తుంది, 8 వస్తుంది. కాబట్టి బై 8 ఇక్కడ రాస్తున్నాయి ఈ కాంప్లికేషన్ బై 8. 8 ఒకసారి పోతుంది, 2 సార్లు పోతుంది, ఒకసారి పోతుంది అంటే నీకు ఎంత వచ్చింది, 4/8 అంటే 1/R = కదా. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది, ఇక్కడ 8/4 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది నీకు ప్యారలల్లో, 2 ఓమ్స్. ఏ మరియు బి బిందువుల మధ్య ఫలిత నిరోధం ఎంత, 2 ఓములు. ఆన్సర్ ఎంతండి, 2 ఓములు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి, ఇట్లా సర్క్యూట్ ఇస్తాడు వాడి ఇష్టం, వాడు ఎట్లా నడుక్కొని త్రిభుజాకృతి అంటాడు, ఆ లెక్కలు చేయాలి, చతురస్రము, వాడు ఏ రకంగా నడుక్కున్నా మనకు అనవసరం. ఇక్కడ ఏంటి, ఇక్కడ 8 ఓమ్స్ వచ్చింది, 8 ఓమ్స్. ఈ మధ్యలో ఉన్నదాన్ని దీనికి ఇది ప్యారలల్, దీనికి ఇది ప్యారలల్గా మనం రాసాం. ఫస్ట్ ప్యారలల్ కనుక్కున్నా, తర్వాత కలిపితే సిరీస్ అయిపోయింది. సిరీస్ అయిపోగానే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మొత్తాన్ని ప్యారలల్ చేసిన, చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, 2 ఓమ్స్ వచ్చింది. సింపుల్. ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ లెక్కలు అనేవి చేస్తూ ఉంటే మీకు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, రైట్.